హే శ్రీకాకుళం నుంచి స్నాక్స్ వచ్చేసాయి. మీ అందరికీ తెలిసిందే మా అత్తయ్య వాళ్ళు విజయవాడ అండ్ అమ్మ వాళ్ళు శ్రీకాకుళం. మా డాడీ ఈ పార్సిల్ ఎక్కడ మిస్ అవుతుందో అని షాంపూ నెంబర్ నా నెంబర్ జాగ్రత్తగా రాసి మరీ పంపిస్తారు. అంతేకాదు వాళ్ళు ఏమైనా మర్చిపోతే ఆ నెంబర్ కి కాల్ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అని ఆ నెంబర్ అలా నోట్ చేసిస్తారు. ఫస్ట్ ఓపెనింగ్ జంతికలతో స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ మమ్మీ వాళ్ళు నా కోసం చేయించి మరీ పంపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి చెక్కి. శ్రీకాకుళం పిల్లలు ఈ నెయ్యి చెక్కి గుర్తుందా? చాలా డేస్ ముందు తిన్నా. ఇది అప్పట్లో తినాలి అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉండేదంటే ఒక హ్యామర్ పెట్టి దాన్ని కొట్టి తినేవాళ్ళం. ఆ చిన్న చిన్న పీసెస్ కూడా ఎప్పటికో నోట్లో వేసుకుంటే ఇంకా ఎప్పటికో అయ్యేవి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్న కవర్ సగ్గుబియ్యం ఒడియాలు. ఇప్పుడు నెక్స్ట్ ఈ బ్లాక్ కవర్ లో ఉన్నది సగ్గుబియ్యం ఒడియాలు. ఇవి ఎంత ఇష్టం అంటే ఒక 1 వీక్ లో ఈ 100 అవ్ చేసేస్తాం. ఇంకే కాదు ఇంట్లో వాళ్ళందరికి. అండ్ ఇవి నేను చేస్తే ఇంత పర్ఫెక్ట్ గా రావు, సో మమ్మీ ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు. వైట్ కలర్ లో ఉన్నవి నెయ్యి ఒడియాలు. ఇట్స్ నథింగ్ బట్ విజయవాడ వాళ్ళకి పేలాలు ఒడియాలు. ఈసారి డబుల్ టేస్ట్ కోసం మమ్మీ క్యాబేజీ దుంప యాడ్ చేశారు. అది క్యాబేజీ ఫ్యామిలీ, ఓన్లీ శ్రీకాకుళంలో మాత్రమే ఆ క్రాప్ ఉంటుంది. లాస్ట్ లో చూపిస్తా, అవి కూడా పంపించే ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి నువ్వు కాడలు. ఇది కూడా ఫుల్ గా నువ్వులు వేసి చేస్తారు. చెగోడియాలు, ఇక్కడైతే చెకోడీలు అంటారు. విజయవాడలో ఈ చెకోడీలు అంతగా తినరు, అంత ఇంట్రెస్ట్ కూడా చూపించరు. కానీ శ్రీకాకుళంలో ఒక ప్లేస్ ఉంటుంది సారాకోట అని, స్పెషల్ గా ఈ చెగోడాలు చుప్పులు తెలంగాణ వాళ్ళకైతే సక్కినాలు, అవన్నీ ఆ ప్లేస్ లో పర్ డే హండ్రెడ్స్ ఆఫ్ కిలోస్ సేల్ చేస్తూ ఉంటారు. అండ్ అందరూ అలానే తింటూ ఉంటారు. మాక్సిమం శ్రీకాకుళం సైడ్ ఏం చేసినా అది నువ్వులతో మిక్స్ అయి ఉంటుంది. మేబీ అదే వాళ్ళ ఎనర్జీ ఆర్ స్ట్రెంగ్త్ అవ్వచ్చు. మా మమ్మీ ఉన్నంత స్ట్రాంగ్ గా నేను అసలు ఉండలేను. తను అంత స్ట్రాంగ్ గా ఉంటారు వర్క్ లో అయినా, ఎమోషన్ లో అయినా, ఎందులోనైనా. మీతో పాటు మా మమ్మీ కూడా ఈ వీడియో చూస్తూ ఉంటారు. మమ్మీ యు ఆర్ మై రోల్ మోడల్. నీ ఏజ్ కి వచ్చేసరికి నీ అంత యాక్టివ్ గా అయితే నేను అస్సలు ఉండలేను మమ్మీ. ఈ బకెట్ లో అయితే ఫుల్ స్వీట్ ఉంది. ఎవరైనా గెస్ చేయగలరా ఈ బకెట్ లో ఏముందో? 2 మినిట్స్ లో ఓపెన్ చేసేస్తా. అదిగో బాల్సా, అదే బాదుషా. ఇవైతే డాడీ మా కోసం కొంచెం పెద్దగా స్పెషల్ గా చేపించారు. నార్మల్ గా ఈ బాదుషా శ్రీకాకుళంలో చిన్న చిన్న స్వీట్ షాప్స్ లో కూడా దొరుకుతుంది. ఇక్కడైతే నేను ఎక్కడా చూడలేదు ఉన్నా ఇంత యమ్మీగా అండ్ ఇంత జ్యూసీగా అయితే ఉండదు. ఇది ప్యాక్ చేసి 20 అవర్స్ అయి ఉంటుంది, కానీ అదే జ్యూసీ టెక్స్చర్. నెక్స్ట్ ఏముందో చూద్దాం. తామర తుమ్ములు మై ఫేవరెట్. ఇది నేను షార్ట్ లో ఆల్రెడీ అప్లోడ్ చేసా. స్టార్టింగ్ లో చూపించిన పేలాల ఒడియాల్లో యాడ్ చేసిన క్యాబేజీ దుంపలు ఇవే. నెక్స్ట్ మై ఫేవరెట్ కందికాయలు షార్ట్స్ లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తూనే ఉన్నా. ఇంత చిన్న బాక్స్ లో ఇన్ని వెరైటీస్ ఎలా పట్టాయో అర్థం కావట్లేదు. తీస్తున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ దొరకవా అంటే దొరుకుతాయి, బట్ అక్కడ నుంచి ఎందుకు పంపించారు అంటే మా అమ్మాయి కోసం అంటారు. ఇక్కడ నేను మనీ ఇచ్చి కొని తిన్నా అంత టేస్ట్ ఉండదు. ఇందులో ఏదో సెపరేట్ మ్యాజికల్ టేస్ట్ ఉంటుంది. నాకు చాలా ప్రీషియస్ అండ్ వాల్యుబుల్. ఎందుకంత వాల్యుబుల్ అంటున్నా అంటే ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ ద అమౌంట్ మేబీ. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ మ్యాటర్. అక్కడ ముందు రోజు ఈవినింగ్ 5:30 అమరావతి బస్ ఉంటుంది. అండ్ ఆ బస్ లో 5:30 అలా అన్ని రెడీ చేసి ప్యాక్ చేసి పార్సిల్ చేసి రెడీగా ఉంటారు. అక్కడ బస్ కి ఇచ్చాక మాకు కాల్ చేస్తారు ఈ టైం కి ఇచ్చేసాం, మార్నింగ్ 5:30 వస్తుందని. అండ్ 5:30 మేము లేవకపోయినా మమ్మీ డాడీ కాల్ చేసి మరీ వెళ్ళి తీసుకోమని చెప్తారు. తీసుకున్నాక మళ్ళీ పార్సిల్ ఓపెన్ చేసావా, తిన్నావా, బాగున్నాయా అని అడుగుతారు. పేరెంట్స్ కాకుండా ఎవరండి మన మీద ఇంత అఫెక్షన్ పెట్టుకుని సెండ్ చేసి ఇలా బాగున్నాయా తిన్నావా అమ్మా అని అడిగేది. బట్ 2 నేను వచ్చేసి ఓన్లీ 15 డేస్ అవుతుంది, మొన్ననే వచ్చా మీ అందరికీ తెలుసు. అండ్ అక్కడ బాగా తింటూనే ఉన్నా నేను. అగైన్ మేము బస్ కి వచ్చేటప్పుడు ఫుడ్ పార్సిల్ చేశారు, అండ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఫుడ్ ఐటమ్ పార్సిల్ చేసి పంపించారు. ఎలా వస్తుందండి మీ పిల్లల మీద మీకు ఇంత ప్రేమ అభిమానం? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ అండ్ డాడీ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. శ్రీకాకుళం వాళ్ళకి ఇంకేమైనా స్నాక్స్ తెలిస్తే కమెంట్ చేయండి. బాయ్ బాయ్. అయ్యో నా సబ్స్క్రైబర్స్ కి అడగడం మర్చిపోయాను, ఇందులో మీకు ఏమైనా నచ్చిన ఐటమ్ ఉందా? కావాలంటే మాత్రం అస్సలు ఇవ్వలేను. ఇందులో ఒక్క బిట్ కూడా ఎవరికి ఇవ్వను, మొత్తం అంతా నావే. ఎందుకంటే మమ్మీ వాళ్ళు నా కోసం పంపించారు. జస్ట్ కిడింగ్, ఫోన్ లో నుంచి సెండ్ చేయడం కుదరదు కదా, లేకపోతే అందరికి ఇచ్చేదాన్ని. సరే నిజంగానే బై. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అట్ ది రేట్ ఆఫ్ మోనికా సాయి వ్లాగ్స్. బై బై. నేనైతే ఇవన్నీ ఓపెన్ చేసి మీకోసం టేబుల్ పైన పెట్టేసా, అన్ని తీసేసి బాక్స్ లో పెట్టేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనిపిస్తాను.